ఇవాళ శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఈ త్రయోదశీతిథి మహా ప్రదోషకాలమునందు ప్రారంభానికి ముందు మీతో ఒక రెండు విషయాలు నేను ప్రస్తావన చేయాలనుకుంటున్నాను. దీన్ని ప్రస్తావించిన తరువాత మనం శివనామములను చదువుదాం. ఇప్పుడు మనం జరపబోయేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలకి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామివారి యొక్క నాయకత్వం ఎలా లభించిందో సభాముఖంగా చెప్పడం కుదరకపోయినా దాన్ని అనుభవించినటువంటి వ్యక్తులు ముగ్గురు ఉన్నాం. ఒకరు నేను, రెండవ వారు మా దొరగారు, మూడవ వారు గోపాలకృష్ణ గారు. మా ముగ్గురికి తెలిసరి మా జీవితంలో అత్యంత పదిలంగా దాచుకోవలసిన అనుభవం. అయితే ఇవాళ నేను శంకరవాణిలో ఒక విషయం చదివాను. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు తమ ఉత్తరపీఠాధిపతితో పరివారంతో కలిసి సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నిటినీ దర్శనం చేయడానికి వెళ్ళారట తమిళనాడులో. రామేశ్వరం కూడా వెళ్ళారు, మధుర, ఇవన్నీ వెళ్ళినప్పుడు 31వ తారీఖు రాత్రి వారు పళని వెళ్ళారు ప్రదోష కాలంలో సుబ్రహ్మణ్యుణ్ణి చూద్దామని. కానీ పాదం పెట్టడానికి వీలు లేనంత మంది జనంతో నిండిపోయిందిట కొండ కింద, కొండ మీద కూడా. ఎలా పెడతాం అసలు కొండ మీదకి అని వారు నిలబడిపోయినటువంటి సమయంలో ఎవరో ఒక అపరిచిత వ్యక్తి వచ్చి మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా నన్ను పోలీస్ ఆఫీసర్స్ పంపించారు, మీరు శారదాపీఠాధిపతులు కదా, మీరు మీ పరివారం మీ ఉత్తర పీఠాధిపతి ఈ స్పెషల్ ట్రైన్ ఎక్కండి కొండ మీదకి తీసుకెళ్ళట. అందరినీ ఆపేసి స్వామివారిని లోపలికి తీసుకెళ్లి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా వ్యక్తి కనపడలేదు. నేను నమ్మిన సుబ్రహ్మణ్యుడు నాకు ఈ దర్శనం చేయించాడు అని ఒక పీఠాధిపతి ఆ శంకరవాణిలో రాసుకున్నారు. అది నేను ఇవాళ ఆనందం ఆగక కారు దిగ్గానే గోపాలకృష్ణ గారిని కారులో కూర్చోబెట్టి ఆ పుస్తకం ఇచ్చి, గోపాలకృష్ణ గారు మీరు ఆ ఫొటోస్ అది ఓసారి చదవండి అని రెడ్డింగ్తో అండర్లైన్ చేసి ఇచ్చాను. అది ఒకటి. అటువంటి మహానుభావుడు, అటువంటి సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తి రేపు మనం చేయబోయేటటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవాలకి ఆధ్వర్యం వహించడం మనకి చాలా ఆనందదాయకమైన విషయం. రెండవ విశేషం ఏమిటంటే, మీరు చదివి ఉంటారు మొన్నటి రోజునే మనం రామేశ్వరం గురించి మాట్లాడుకున్నాం. ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందట ఆ సేతువుని బదలగొట్టేద్దామని. సేతువుని బద్దలగొట్టేస్తాము అంటే ఇదే స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు రామేశ్వరంలో ఆ సేతువు జోలికి వెళ్లరాదు అని అన్నారట. అది కూడా నేను ఇవాళే చదివాను. ఒక క్రేన్ను, చాలా పెద్ద క్రేన్, మొన్న ఈనాడు పేపర్లో వచ్చింది, నాకు దత్తాత్రేయ స్వామి వారు కూడా చూపించారు. ఆ క్రేన్ వచ్చి ఆ వారధి దగ్గరికి వెళ్లి పలక ఎత్తబోతే పలకని క్రేన్ ఎత్తడం కాదట, క్రేన్ విరిగి సముద్రంలో పడిపోయింది. పడిపోతే శాస్త్రవేత్తలు ఇవాళ ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోతున్నారట. ఇది అసలు శాస్త్రవేత్తల ఊహకందనటువంటి విషయం. ఇన్నిటినీ ఎత్తినటువంటి ఈ క్రేన్ను ఆ వారధినికి తగిలి ఎలా విరిగిపోయి సముద్రంలో పడిపోయింది అని. ఇప్పుడు ఆ సముద్రంలో పడిపోయిన క్రేన్ ఎత్తడానికి వాళ్ళకి సెంటిమెంట్ అడ్డొచ్చిందేమో, హనుమాన్ అన్న క్రేన్ని విశాఖపట్నం నుంచి తీసుకెళ్తున్నారు. ఇది ఈనాడు పేపర్లో వచ్చింది. సనాతన ధర్మం ఎంత గొప్పదో, సనాతన ధర్మమునందు నమ్ముకున్న స్వామి ఎంత గొప్పవాడో, ఒక్క పూనిక మనిషిని ఎంత దూరం తీసుకెళ్లగలదో ఆవిష్కరించేటటువంటి ఈ రెండు సంఘటనలు నేను ఎంత తాపత్రయంగా ఉందంటే నాకు సంతోషం. ఇది నేను ముందు చెప్పేకపోతే నాకు కడుపు కాస్త ప్రశాంతపడేటట్టు లేదు. అందుకని ముందు మీతో ఈ శుభవార్తలు పంచేసుకుంటే ఏదో ఒక మంచి మాట కుటుంబ సభ్యులందరితో పంచుకున్నటువంటి వాడు ఎంత సంతోషిస్తాడో అలా మీతో పంచుకోవడం నా ఉద్దేశ్యం తప్ప ఎవరినో ఒకరిని భుజాల మీదకి ఎత్తుకోవాలని కానీ, లేకపోతే ఒక్కరిని పొగడరాలని కానీ అలాంటి సంకుచితమైన ధోరణితో చెప్పినటువంటి విషయం కాదు. నా దృష్టి ఎప్పుడూ సనాతన ధర్మము యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించడం మీద ఉంటుంది. ఆ కోణంలో దయచేసి మీరు అర్థం చేసుకోండి. అలా ఈ శుభవార్త మీతో పంచుకుని సంతోషించాలని మీకు ఈ రెండు వార్తలు విజ్ఞాపన చేశాను. ఇప్పుడు మనం శివాష్టోత్తరం చదువుకుందాం. హరి ఓం. ధవళ వపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి.
శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహితః శంకరశూలపాణిశ్చఖత్వాంగీ విష్ణువల్లభః సిపి విష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సలః భవశ్శర్వస్త్రిలోకేశస్థితికంఠ శివాప్రియః ఉగ్రకపాలీ కామారీ అంధకాసురసూధనః గంగాధరో లలాటాక్షకాలకాలకృపానిధి సత్యవాణి గారు చదువుతున్నారా? భీమ పరశుహస్తస్య మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామ ప్రియ సర్వమయస్త్రయీ మూర్తిరనీశ్వరః సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్య అగ్నిలోచనః హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఖః భుజంగభూషణో భగ్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిష్టానుర్రహిర్భుద్నియో దిగంబరః అష్టమూర్తిరనీకాత్మా సాత్వికః శుద్ధ విగ్రహః శాశ్వతఖండపరశుః అజపాశ విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయోహరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధరహరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ అపవర్గప్రదోనంతస్తారకః పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామ స్తోత్తరం శతం శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం సమాప్తం. హరి ఓం. ఈనాడు మీకు అరుణాచలం గురించి నేను కొన్ని మాటలు విజ్ఞాపన చేస్తాను అని చెప్పి ఉన్నాను. మనకి అష్టమూర్తి తత్వము అని శివతత్వంలో ఒక మాట చెప్తారు. భోరంభాంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్తకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అని శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో అంతటా ఉన్నటువంటి పరమేశ్వర చైతన్యాన్ని గుర్తించలేనప్పుడు సాకారోపాసన శివుని దేనియందు చూడవచ్చు అన్న దాని గురించి చెప్పారు. అందులోనే ఈ అష్టమూర్తి తత్వాన్ని చెప్తారు. కంచిలో పృథివీలింగం, జుంబకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ ఎనిమిది అష్టమూర్తులు. ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే. కాబట్టి నీ కంటితో చూసి ఉపాసన చెయ్యడానికి యోగ్యమైనటువంటి పరమశివ స్వరూపములు. ఇందులో
మీకు కంచిలో ఉండేటటువంటి పృథ్వీలింగం మీకు తెలుసు. ఆ పృథ్వీలింగం కాంచీపురంలో ఉంది. కాంచీపురంలో ఒక గొప్ప విచిత్రం ఉందండి. కంచిలో 1000 పైచిలకు శివాలయాలు ఉన్నాయి, కానీ కంచి నగరం ఎక్కడ వరకు ఉందో ఆ పరిధిలో ఎక్కడ అమ్మవారు ఉండదు శివాలయంలో. అన్ని శివాలయాలకి కలిపి ఒక్కటే శక్తి కేంద్రం కామాక్షి అమ్మవారి దేవాలయం. ఆఖరికి మసీదులకు సంబంధించినటువంటి ఊరేగింపులు కూడా కంచిలో చిత్రం ఏమిటంటే అమ్మవారి గుడికే ప్రదక్షిణం చేస్తాయి. అన్ని దేవాలయాలకు సంబంధించిన ప్రదక్షిణలు అమ్మవారి గుడిని ప్రదక్షిణంగా పెడతాయి. అంత పవిత్రమైనటువంటి క్షేత్రం కంచి. అసలు ఆ మాటకొస్తే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కంచి. ఎందుకంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి, చీవ సప్తైతే మోక్షదాయక. అందులో దక్షిణ భారతదేశంలో ఉన్నది కంచి ఒక్కటే. అక్కడ ఉన్నది పృథివీలింగం. అందుకే మల్లె నూనెతో అభిషేకం, అక్కడ నీటితో చెయ్యరు. రెండవది జంబుకేశ్వరంలో జలలింగం. ఆ శివలింగం దగ్గర జంబుకేశ్వరంలో ఎప్పుడూ నీళ్లు ఊరుతూ ఉంటాయి, కానీ ఆ నీటిని ఎవరి మీద ప్రోక్షించడం కానీ అది చెయ్యరు. కాబట్టి నీరు శివుడే అని చెప్పడానికి జలలింగమై ఉన్నాడు. మూడవది చిదంబరంలో ఆకాశలింగం. నేను తరచూ దీని గురించి మీకు చెప్తుంటాను. చిదంబరంలో ఉండేటటువంటి స్వామిని సాకారుడిగా చూడాలంటే కనక సభ అంటారు దాన్ని, అక్కడ నటరాజస్వామిగా చూడాలి. ఒకచో ఒక గమ్మత్తైన విషయం చెప్తారు. నటరాజస్వామి వారికి కాళికాదేవికి పోటీ జరిగింది. ఇద్దరిలో ఎవరు ఎక్కువ తాండవము చేయగలరు, అంటే స్త్రీ చేస్తే తాండవము అనరు, లాస్యము అంటారు, ఎవరు చేయగలరు. దీన్ని నాకు తెలిసినంత వరకు విశాఖపట్నంలో సంపత్ కుమార్ బృందం అని ఒకటి ఉండేది, మహానుభావుడు ఆంధ్ర జాలరీ చేస్తుండేవారు ఆయన. నేను ఆ రోజుల్లో విశాఖపట్నంలో ఉద్యోగం చేసేవాడిని. ఇంటికి వచ్చేస్తే సాంబమూర్తి కళామందిరంలో కూర్చుంటే నిజంగా ఆయన ఆ జాలరీ వేషంలో ఆ పడవ ఆ సముద్రంలో తెడ్డు వేస్తూ విడుతున్న దృశ్యాన్ని చేసేవారు అద్భుతం మహానుభావుడు. ఉమాసంపత్ అని ఆయన భార్య గారు ఉండేవారు, వాళ్ళిద్దరూ ఇది చేస్తుండేవారు. ఈ తాండవము లాస్యము ప్రదోష వేళలో నిజంగా కైలాస పర్వతం మీద ఉన్నట్టుండేది. అది చేసినప్పుడు శంకరుడు ఎలా నర్తిస్తే కాళిక అలా నర్తించింది. అసలు ఇద్దరిలో ఎవరు నటరాజని పిలవాలి అన్న విషయం తేలలేదు. ఈ స్థితికి వెళ్ళిపోయిన స్థితిలో శంకరుడు ఏం చేశాడంటే, ఇంకా అక్కడే పళ్ళెంలో ఉన్న కుంకుమనందు తన బొటనవేలిని ముంచి ఎత్తి కాళికాదేవి యొక్క లలాటమునందు బొట్టు పెట్టాడు అని ఒకచో నేను చదివిన విషయం మీకు ప్రస్తావన చేస్తున్నాను. కానీ స్త్రీ పురుషుడి ముందు అంత పైకి కాలెత్తి లలాటమును తాకదు, కనుక సిగ్గుపడి కాళికాదేవి నిలబడిపోయింది. ఇప్పుడు నటరాజమూర్తిగా శంకరుడికి అభిషేకం చేశాడు. నటరాజమూర్తి అంటే దాని స్థితి వేరు. అసలు సృష్టి స్థితి ప్రళయకర్తగా శివుడు ఉంటే దాన్ని నటరాజస్వామి అంటారు. ప్రతి కదలిక ఆయనదై ఉంటుంది. అటువంటి నటరాజస్వామిగా కనక సభలో ఉంటాడు. అదే స్వామి ఆకాశలింగంగా అంతరాలయంలో ఉంటాడు. ఆకాశలింగం అంటే మీరు చిదంబరం పెడితే మీ దగ్గర మారేడు దళాలతో ఉన్నటువంటి మాలలు తీసుకుంటారు, తీసుకెళ్లి ఓ గోడ మీద వేస్తారు. వేస్తే పాపం కొంచెం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే శివలింగం ఎక్కడండి, శివలింగం ఎక్కడండి అని ఇలా ఇలా చూస్తూ ఉంటారు. చూస్తుంటే ఆఖరికి వాళ్ళు ఇంకా పదండి అయిపోయింది పూజ అంటారు. అయిపోయింది పూజ అంటే అసలు శివలింగమే కనపడలేదు, ఇంత దూరం వచ్చిన వాళ్ళు బెంగెట్టుకుని అసలు శివలింగం ఏదండి అంటారు. అంటే వాళ్ళు ఇదే శివలింగం అని గోడ చూపిస్తారు. ఏమిటి ఇది శివలింగం ఏమిటి అనుకుని వెళ్ళిపోతే అక్కడ ఉన్న వాళ్ళు అంటే అర్థం కాకపోతే అది చిదంబర రహస్యం అండి. అంటే చిదంబర రహస్యం అంటే ఏమిటంటే ఆకాశము అంటే అంతటా వ్యాప్తి చెందినది, అంతటా ఉన్న శివుణ్ణి ఎక్కడున్నాడని మళ్ళీ ప్రత్యేకం మీరు చూపిస్తారు. అందుకని అక్కడ ఏం ఉండదు, గోడ ఉంటుంది దానికే పూజ అంతే. అంతటా ఉన్నాడు అది లోపల తెలుసుకుని పూజ చేయడం. కాబట్టి చిదంబరం ఆకాశలింగం, శ్రీకాళహస్తి వాయులింగం. మీకు తెలుసు అక్కడ రెండు జ్యోతులు వెలుగుతుంటాయి ఎప్పుడు. మనకి సైన్స్ లో ఏమిటంటే ఆక్సిజన్ లేకపోతే దీపం నిధనమైపోతుంది అని. అందుకని విదేశీయులకి ఎంతసేపు కూడా మనకి ఉన్నటువంటి ఆరాధనా విధానాన్ని వాళ్ళు హేతువుని చూడడానికి ప్రయత్నించేవారు. కాబట్టి విదేశీ పరిపాలనలో ఏం చేశారంటే శ్రీకాళహస్తిలోకి గాలి రాకుండా దేవాలయాన్ని మూసేశారు. ఆక్సిజన్ అయిపోతుంది కదా, అప్పుడు ఈ దీపాలు ఏమవుతాయో చూద్దామని.
ఎన్ని రోజులైనా ఆ దీపాలు అలా వెలుగుతూనే ఉన్నాయి. గాలిలో ఆక్సిజన్ అయిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి పరికరములు చూపిస్తున్నాయి, కానీ దీపాలు మాత్రం వెలుగుతున్నాయి. ఏ గాలి లేకపోయినా రెండు దీపాలు గాలి కొట్టుకుంటున్నట్టు ఇలా కొట్టుకుంటుంటాయి ఇప్పటికీ. అలా వాయురూపుడైనటువంటి పరమాత్మ శివుడే అని చూపించడం కోసమే శ్రీకాళహస్తిలో వాయులింగం. అందుకే ప్రాణము ఉన్నది ప్రాణము పోయినది అంటే భవతి వీడున్నాడు అనడానికి ఏమిటి గుర్తు? ఊపిరి. ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి, శవం, వెళ్ళిపోయినాడు, అమంగళ స్వరూపం అయిపోయింది అంటాం. అందుకే శ్రీకాళహస్తిలో శివలింగం పశ్చిమాన్ని తిరుగుతుంది. అక్కడ పశ్చిమాన్ని తిరిగితే గుర్తేమిటంటే పశ్చిమం సూర్యాస్తమయం. శ్రీకాళహస్తి వెళ్ళి నమస్కారం చేసినటువంటి వాడికి ఆఖరి ఊపిరి నడుస్తుండగా ఈశ్వరుడే ఆ ఊపిరిని భగవత్ సంబంధమైన నామముగా మార్చి వీడు చిట్ట చివరి ఊపిరిలో ఈశ్వరనామం చెప్పాడు కాబట్టి వీడిని నా పాదాల దగ్గర పెట్టుకుంటున్నానని తాను తీసుకుంటాడు. కాబట్టి పశ్చిమానికి తిరిగి శ్రీకాళహస్తిలో ఉంటాడు. అంతర్లీనముగా అది మనకి జరిగే ప్రయోజనం, అది వాయులింగం. కాబట్టి కంచియందు పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, పంచభూతలింగాలుగా చూడండి పోనందాక. తిరువన్నామలై అంటే అరుణాచలానికి వస్తే అగ్నిలింగం. ఇప్పుడు మీరు ఒక్క విషయాన్ని గమనించండి, పృథివీలింగం అంటే మీకు తెలుస్తోంది పృథివీ, జలలింగం అంటే తెలుస్తోంది నీరు, ఆకాశలింగం అంటే తెలుస్తోంది ఏమీ లేకుండా అంతటా పరమాత్మ ఉన్న స్థితి, అలాగే మీకు వాయులింగం తెలుస్తోంది దీపముల కదలిక చేత. అప్పుడు అగ్నిలింగం అన్న దగ్గర ఏది ఉండాలి? అగ్నిహోత్రం ఉండాలి కదండి. మీరు అరుణాచలంలో శివలింగం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నారనుకోండి, ఏ ప్రశ్న వేయాలి గురువుని శిష్యులు? అయా కంచి పెడితే పృథ్వీలింగం ఉందండి, మిగిలిన చోట్ల భూతములు తెలుస్తున్నాయి, మరి ఇక్కడ కూడా అగ్నిహోత్రం ఉండాలి కదండి, ఇక్కడ అగ్నిహోత్రం లేదు కదా, మరి ఇది అగ్నిలింగం అని ఎలా పిలుస్తారు అని అడగాలి కదా. ఇక్కడ రాశీభూతమైన జ్ఞానాగ్ని, అది జ్ఞానాగ్నియే. అందుకే స్కాంద పురాణం అంది జీవి యొక్క ప్రయాణాన్ని, మనుష్య ప్రయాణం అనకండి, జీవుడు లోపల ఉన్న జీవుడు ఎన్ని దేశముల నుండి నే వచ్చినానో, నిన్న విన్నారు కదా, ఇదేంటి, ఎందరో రో తల్లు లెందరో తండ్రు లెందరో తన వారు లెందరో సుతులు, ఎంతమంది అయ్యారో ఇప్పటికీ. కాబట్టి ఈ జీవయాత్ర వెళ్ళిపోతూనే ఉంది. ఏ దేశమున నుండి ఈ చటకు వచ్చి తిను, ఏ అమెరికాలో పుట్టామో భోగదేశాల్లో, అదృష్టం కొద్దీ ఇప్పుడు కర్మభూమిలోకి వచ్చాము పుణ్యభూమిలోకి, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ఈ చట నుండి నే పోదు ఏ దేశమునకు, మళ్ళీ ఎక్కడికి పోతాము. కాబట్టి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట. ఏమా గీత అంటే, అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అరుణాచల ప్రవేశము తదనంతరము. అరుణాచలేశ్వరుడు దర్శనం పెట్టరు, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు. రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత, అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది, అక్కడి నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తారు. కాబట్టి అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు, ఇది ఒక సిద్ధాంతం ఉంది. అయితే నాకు దీని గురించి కించిత్ అనుమానం ఉండేది, ఇది ఎప్పుడో ఉంటుంది కదా, ఇప్పుడు రైళ్ళు వచ్చేసాయి, బస్సులు వచ్చేసాయి, అనేకం వచ్చేసాయి, ఇప్పుడు కూడా అలా ప్రతిబంధకాలు ఉంటాయా అని నాకు అనుమానం ఉండేది. నేను మొట్టమొదటిసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ సభలో ఎవరైనా ఉన్నారో లేరో నాతో వచ్చిన వాళ్ళు, ఆ శంకరం గారు ఉన్నారేంటి మీరు సాక్ష్యం అయితే, నాకు ఈ అనుమానం ఉండేది. చిత్రం ఏంటంటే, మేము చెన్నై నుంచి అరుణాచలం వెళుతున్నాం, వెళుతుంటే వ్యాన్ బరస్ట్ అయిపోయింది, బరస్ట్ అయిపోతే దిగిపోయి కూర్చున్నాం, వాడు వెళ్ళి టైర్లు తెచ్చి మళ్ళీ టైర్లు మార్చాడు, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళింది, మళ్ళీ బరస్ట్ అయిపోయింది, చీకటి పడిపోతోంది, రోడ్డు మీద నిలబడిపోయాం, మేము అరుణాచలంలోకి ప్రవేశించలేదు. అప్పుడు నాకు అర్థమైంది, ఎన్నున్నా అరుణాచల ప్రవేశానికి ఈశ్వర అనుగ్రహమే కారణం కావాలి అని. అప్పుడు రోడ్డు మీద కూర్చుని భగవన్నామాలు చేశాం. చేసిన తర్వాత చిత్రం ఏంటంటే, ఇంకా ఆకుండా వేళ అరుణాచలం వెళ్ళిపోయి. కాబట్టి అప్పటికీ ఇప్పటికీ అది సత్యమే, ఈశ్వరుడు మాకు వెంటనే వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేసేసాడు.
కాబట్టి అరుణాచలం అంత పరమపావనమైనటువంటి క్షేత్రం. అయితే ఏమంటే అది కేవలము జ్ఞానాగ్నియేనా, మరి పంచభూతములలో అగ్నికి అప్పుడు ఇంకొక లింగం ఉండాలి కదా అని మీకు అనిపించవచ్చు. చాలా మంది పెద్దలు ఏం చెప్తారంటే ఇది సత్యమే, అరుణాచలంలో ఉన్నటువంటి శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే అంతరాలయంలో నీకు ఉక్క పోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వేడితోటి సతమతం అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అది చాలా తీవ్రమైన అగ్ని అనుకోండి, మీరు తట్టుకోలేరు సెగ. అందుకని ఈశ్వరుడు అగ్నిహోత్రము తానే అని అలా నిరూపిస్తూ ఉంటాడు. అటువంటి పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ తిరువన్నామలైలో ఉన్నటువంటి అరుణాచలేశ్వరుడు. అయితే ఈ అరుణాచలం గురించి ప్రత్యేకముగా నేను ప్రస్తావన చేస్తాను, ఇవాళ రేపు భగవాన్ రమణుల గురించి ప్రస్తావన చేస్తాను అనడం వెనకాతల ఒక ఆర్తి ఉంది. ఎందుకు నేను దాని గురించి ప్రత్యేకం ప్రస్తావన చేస్తాను అని అనవలసి వచ్చిందంటే, మనకి ఒకనకొకప్పుడు శంకరుణ్ణి దేవతలు మనుష్యులు అందరూ ప్రార్థన చేస్తే ఆయన ఇచ్చినటువంటి వరములుగా నాలుగింటిని చెప్తారు. దర్శనాత్ అభ్రసదసి, చిదంబరమునందు జ్ఞానముతో దర్శించుట, అంతటా ఈశ్వరుడు ఆకాశరూపుడయ్యున్నాడు అని దర్శనం. అదంతా జ్ఞానంతో దర్శనం చేయడం అందరికీ కుదురుతుంది, కుదరకపోతుంది. కాబట్టి ఈశ్వర ఇంకొక మాట చెప్పన్నారు, దర్శనార్థభ్రసరసి చేత కాకపోతే జననాత్ కమలాలయే. కమలాలయే అంటే తిరువారూరు. నువ్వు కమలాలయంలో పుడితే నీకు మోక్షం ఇస్తానన్నాడు స్వామి. చాలా బాగుంది కానండి, పుట్టడం మా చేతిలో ఉందా, ఎక్కడ పుడతాము? కాబట్టి అమ్మ కడుపులో ఉన్న నాకు అమ్మ ఎక్కడుందో ఏం తెలుసు, ఎలా పుడతాను? ఇంకొక మాట చెప్పండి అంటే ఆయన అన్నాడు, పుని పుట్టడం నీ చేతిలో లేదు, వృద్ధాప్యం వరకు వచ్చేసిన తర్వాత ఇంక నా జీవనయాత్ర పూర్తయిపోతోందని నీకు తెలిసిపోతుంటుందిగా, బాధ్యత అయిపోయిందిగా, కాశీ వెళ్ళిపో, వెళ్ళిపోతే ఏం చేస్తాను? జననాత్ కమలాలయే కాశ్యాంతో మరణాన్ముక్తి, కాశీలో ప్రాణం వదిలిపెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తాను. ఎలా ఇస్తాడో మొన్న మీరు విన్నారు కదా విశ్వేశ్వరలింగంలో, కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే వాళ్ళన్నారు, ఈశ్వర ఏమో ఈ లోపల వచ్చేస్తే, లేదా మేము కాశీలో ఉండగా మోక్షం వచ్చేటట్టుగా కాశీకి వెళ్ళేంతగా కుటుంబాల్ని వదిలి వెళ్ళగలిగినంత దృఢచిత్తము కలియుగంలో మాకు ఎలా ఉంటుంది, అనుబంధాలతో వేసారిపోతూ, కాబట్టి అలా వెడతామని నమ్మకం లేదు. ఇంకొక మాట చెప్పండి అంటే స్వామి అన్నారు, ఇంకా ఇంతకన్నా సులభం ఉండదు, ఒక్క మాట చెప్తాను చెయ్యగలరా, స్మరణాత్ అరుణాచలే, పైకి అనక్కర్లేదు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ అని మీరు అనక్కర్లేదు. స్మరణాత్, స్మరణము మనస్సుకు సంబంధించినది. మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని ఒకసారి తలుచుకుంటే చాలు, పాపరాశి ధ్వంసం చేస్తాను. పోను అలా తలుచుకోగలవా? ఇది కూడా కుదరదన్నారనుకోండి, ఇంకా నేను మిమ్మల్ని ఉద్ధరించలేనని ఈశ్వరుడితో అనిపించుకోకూడదు కదా, అందుకని తప్పకుండా అన్నారు. స్మరణాత్ అరుణాచలే, కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాశిని ధ్వంసము చేయగలిగినటువంటి క్షేత్రము అరుణాచల క్షేత్రము. ఇక్కడ ఒక గమ్మత్ ఉంది, మీకు భారతదేశం మొత్తం మీద ఎక్కడా లేనటువంటి రీతిలో అరుణాచలంలో పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తుంది. మూడుగా ఇందులో అరుణాచలం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. నాకు తెలియడం కోసం, సంతోషించడం కోసం అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చెయ్యెత్తండి సభలో. ఓ చాలామంది ఉన్నారండి వెళ్ళవలసిన వాళ్ళు, చాలా సంతోషం. ఈ మాట ఎప్పుడైనా ఈశ్వరుడు మన అందరినీ కలిపి తీసుకెళ్ళుగాక అని సంకల్పం చేద్దాం. స్మరణాత్ అరుణాచలి, ఆ అరుణాచలం దాని గురించి శాస్త్రం ఒక మాట చెప్తుంది. అరుణాచల క్షేత్రమునందు శివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు. అరుణాచలంలో ఒక పెద్ద పర్వతం ఉంది, దాని పేరే అరుణాచలము అంటే అచలము అని కదండి, అచలం అంటే కొండ. ఒక పెద్ద కొండ ఉంది, దానికి ప్రదక్షిణం చేయాలంటే 14 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ కొండ శివుడే, కొండయే శివుడు అక్కడ. అందుకే మీరు చూస్తే ఒక చిత్రమైన బోర్డులు కనపడుతుంటాయి, అబ్జార్బ్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ అరుణాచల అని ఉంటాయి. రమణాశ్రమంలో అక్కడే ప్రాణాలు విడిచిపెట్టేసిన వాళ్ళని సమాధులు చేస్తే అక్కడ బోర్డులు పెడతారు, వీళ్ళ పేరు ఇది, అబ్జార్బ్డ్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ అరుణాచల అంటారు. అరుణాచల పాదములు అని పిలుస్తారు ఆ కొండ కింద ఉన్నటువంటి భాగాన్ని. ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు.
ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే అక్కడ మీరు నమ్మండి నమ్మపోండి నాకు పరమ విశ్వాసముతో కొడుకున్న విషయం ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయని. భగవాన్ రమణుల్ని ఎవరైనా చూడ్డానికి వెళితే అరుణాచలంలో ఆయన మొదట ఒక ప్రశ్న వేసేవారు, గిరి ప్రదక్షిణం చేశారా అని అడిగేవారు. వాళ్ళు మళ్ళీ ఓ గంట పోయాక కనపడేవారు, భగవాన్ మీరు చెప్పినట్టుగా గిరి ప్రదక్షిణానికి వెళ్ళొచ్చాం అనేవారు. ఎలా వెళ్ళారు అంటే ఆటోలో వెళ్ళామండి అనేవారు. ఏదో వయస్సు అయిపోతే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. అయితే ప్రదక్షిణ పుణ్యం ఆటోదా మీదా అని అడుగుతుండేవారు ఆయన. కాబట్టి ఆ గిరి ప్రదక్షిణం అనేటటువంటిది మనం ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. అక్కడ చిత్రం ఏమిటంటే మీరు ప్రదక్షిణం ప్రారంభం చెయ్యగానే సాధారణంగా రమణాశ్రమం దగ్గర నమస్కారం చేసి కొంచెం 4 అడుగులు వెయ్యగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది, అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడేటటువంటి లింగం యమలింగం. దక్షిణ దిక్కున మరి యమధర్మరాజు కదండి, అందుకని యమప్రసాదాత్ ఆయుర్వర్ధనమశ్నుతే అని చెప్తాం మనం ఆశీర్వచనంలో. దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహము చేత నీకు ఆయువు వృద్ధి ఎగుగాక. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అరుణాచలానికి అరుణ పర్వతానికి మీరు ఎన్ని మాటలు ప్రదక్షిణం చేసినా ఒక్క పర్వతానికి ప్రదక్షిణము చేయరాదు. అరుణాచలం పర్వతం చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనము చేస్తూనే ప్రదక్షిణం చెయ్యాలి, తప్ప వాటిని విడిచిపెట్టి ప్రదక్షిణం చెయ్యకూడదు. అలా ఎందుకు చెయ్యకూడదో నేను ఈ మధ్య ఉపన్యాసంలో ఒక రోజున చెప్పాను, చర్విత చరణంగా మళ్లీ చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఈ దక్షిణ దిక్కున ఉన్నటువంటి యమలింగానికి అరుణాచలంలో ఒక ప్రత్యేకత ఉన్నది అంటారు. ఏమా ప్రత్యేకత అంటే, ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు, ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి సంఘటనలు. మీరు దానికి సంబంధించినటువంటి విషయాల్ని పరిశీలన చేస్తే ఎన్ని సంఘటనలు ఎన్ని సందర్భాలు ఉంటాయో, ఎన్నని పురాణ ప్రవచనంలో తీసుకురాగలం, ఎంతమందికో అలా అంటుకున్నాయి ఎముకలు. కాబట్టి యమలింగమునకు అటువంటి శక్తి ఉన్నది. అరుణాచలంలో మీరు ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకి వెళ్లేటప్పటికి నైరుతి లింగము అని ఒక లింగం ఉంటుంది. ఆ నైరుతి లింగము మీరు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి, అది రోడ్డు మీదకి కనపడదు, కాస్త లోపలకు ఉంటుంది. మీరు 4 అడుగులేసి లోపలికి వెళ్ళాలి. వెడితే ఆ నైరుతి లింగం గురించి పెద్దలు ఏం చెప్తారంటే, మనస్సు చాలా తొందరగా నిలకడని పొందగలిగినటువంటి పరమశక్తివంతమైన ప్రదేశము నైరుతి లింగము అని చెప్తారు. నైరుతిలింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడం, నైరుతిలింగం దగ్గర కూర్చుని ఒక శ్లోకమో ఒక పద్యమో ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి. నేను ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా నాతో పాటు ఎవరో భక్తులు ఏదో పాపం వీడితో వెడితే ఏదో చెప్తాడని ఆశ, నాకేం తెలుసు కనుక వస్తూ ఉంటారు. వస్తే తప్పకుండా నైరుతిలింగం దగ్గర కూర్చుని ఏదో ఒకటి చెప్పి బయలుదేరుతుంటాం. మొన్న వెళ్ళినప్పుడు కూడా మేము అలాగే వేస్ట్ చేశాం ప్రదక్షిణం. కాబట్టి ఆ నైరుతిలింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు. తపస్సు చేసినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. వారు తపస్సుకు కూర్చునే ముందు వారు ఒక నిర్ణయం తీసుకుని నైరుతిలింగానికి చెప్పారు, ఈశ్వర నా తపస్సు సిద్ధించే వరకు నేను ఈ ప్రదేశమును విడిచిపెట్టి వెళ్ళను అని. ఒక చిన్న గదిలా ఉంటుంది ఆ లింగానికి ముందు, అందులో ఒక గుడ్డల మూట ఒకటి ఉండేది. ఆయన ఆ గదిలో కూర్చుని రాత్రి 11:30-12 వరకు తపస్సు చేసేవారు. చేసి ఒక్క గ్లాసుడు పాలు అక్కడ ఎవరైనా పెడితే ఆ పాలు తాగి పడుకునేవారు అక్కడే. మళ్ళీ తెల్లవారకట లేచి ఆ బాహ్యాంతర శౌచములు సిద్ధింప చేసుకుని మళ్ళీ తపస్సు కూర్చునేవారు. కావ్యకంఠులు అలా తపస్సు చేస్తుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అరుణాచలేశ్వరుడు యొక్క రథం అరుణగిరికి ప్రదక్షిణంగా వెడుతోంది, దేవాలయానికి ప్రదక్షిణంగా వెడుతోంది. వెడుతున్నప్పుడు ఒక అన్న సంతర్పణ చేసేటటువంటి ఒక సత్రవుకి ఒక వేద పాఠశాలకి మధ్యలో పరమ నులుపైన నేల మీద ఆ రథం ఆగిపోయింది. అలా 9 రోజులు వెళ్ళాలి ఆ రథం. అది 6వ రోజున ఆగిపోయింది. ఆగిపోతే రాత్రి 12 గంటల వరకు తోశారు. తిరువన్నామలయిలో ఉన్న జనాభా అందరూ పట్టుకులాగారు రథాన్ని, అంగుళం కూడా రథం కదలలేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. లాగి అర్చకులు కూడా విసిగిపోయి ఎన్ని క్షమార్పణలు చెప్పాలో అన్ని చెప్పారు. కదల్లా రథం,
రథం మీద మూర్తుల్ని అలాగే వదిలిపెట్టేసి ఒక 10 మందిని కాపలా పెట్టి రేపటి రోజు ఉదయం వచ్చి మళ్ళీ రథం లాగుతాం స్వామి మమ్మల్ని మన్నించు అని చెప్పి ఎవరిళ్ళక వాళ్ళు వెళ్ళిపోయారు అర్చకులు కూడా. ఇది యథార్థముగా కావ్యకంఠ గణపతిమని అంటే ఈ మధ్య వారి జీవితంలో జరిగిన సంఘటన. రాత్రి 12 గంటలకి కావ్యకంఠ గణపతిమని పడుకున్నారు. పడుకుంటే అరుణాచలేశ్వరుడికి అర్చకత్వం చేసే ప్రధాన అర్చకుడు ఆయనకి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఇచ్చి ఈశ్వరాజ్ఞ చేత రథం ఆగిపోయింది, ఈశ్వరుడు ఏం కోరుకుంటున్నాడంటే మీ యొక్క తపస్సుని లోకమునకు తెలియచేయాలనుకుంటున్నాడు, మీ వాక్కు యొక్క ప్రామాణ్యము తెలియచేయాలనుకుంటున్నాడు, అది అసలు రహస్యం కనుక మీరు వచ్చి చెయ్యేస్తే తప్ప అరుణాచలేశ్వరుడి రథము నడవదు, కాబట్టి ఉత్తర క్షణం మీరు గుడి విడిచిపెట్టి రండి అని వినపడింది. వినపడితే ఆయన గభాలన లేచి ఇది స్వప్నంలా అనిపించట్లేదు యథార్థంగా జరిగినట్టుందని చూస్తే చిమ్మ చీకటి, ఏం చెయ్యాలి అని ఆలోచించి ఇది నిజమేనా అని ఆయన ఆలోచిస్తున్నారు. 2 చెవులలోకి మాటలు వినపడ్డాయి, ఇది యథార్థము, నువ్వు వెంటనే బయలుదేరి రథం దగ్గరికి వెళ్ళు అని. ఆయన వెంటనే గుడి తలుపులు వెయ్యడం కూడా మరిచిపోయి, రాత్రిళ్ళు తలుపులు వేస్తారు కానీ మీకు శివలింగ దర్శనం అవుతూ ఉంటుంది అరుణాచలంలో, తలుపులు దగ్గరకు వేసి ఆయన గబగబా ఆ తేరు ఆగిపోయిన ప్రదేశానికి వెళ్ళారు. వెళితే రథం అక్కడ నిలబడిపోయింది, చుట్టూ 10 మంది ఉన్నారు. వెంటనే ఈయన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, ఈశ్వరా మీరు నన్ను అనుగ్రహించారు కానీ ఇప్పుడు 10 మంది కాపలాదారులు మాత్రమే ఉన్నారు, ఇప్పుడు ఒకవేళ రథం కదిలినా ఆలయం లోపలికి వెళ్ళడం కష్టం, రేపు తెల్లవారుజామున నేను వచ్చి రథాన్ని మీద చెయ్యి వేస్తాను, కదిపేది మీరే, నా శక్తి కాదు, నన్ను అనుగ్రహిస్తారు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయారు గుడికి. పడుకున్నారు. రోజు తెల్లవారకట్ట 4 గంటలకి తెలివచ్చేది ఆయనకు. ఆ రోజున మరునాడు ఉదయం 9 గంటలకి తెలివచ్చింది. అప్పటికి తెల్లవారకట్ట వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ రథాన్ని లాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కదలటలేదు. 12 అయ్యేటప్పటికి ఎట్టి పరిస్థితులలోనూ గుడి లోపలికి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి మహానైవేద్యమై మళ్ళీ మరునాటి పరిక్రమణం మొదలైపోవాలి. అలా వెళ్ళకపోతే భారీ ఎత్తున ప్రాయశ్చిత్తాలు చెయ్యాలి. ఆలయంలో ఉన్నటువంటి అధికారుల నుంచి అర్చకుల వరకు గడగడ వణికిపోతున్నారు. ఇలా వణికిపోతున్న సమయంలో గబగబా సంధ్యావందనాదులు పూర్తి చేసుకుని కావ్యకంఠ గణపతి ముని తనకున్న బట్టల మూట ఒకటి పట్టుకుని వెళ్ళి వేద పాఠశాలలో దాన్ని అప్పజెప్పి ఆ రథం దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు చోటు ఇవ్వండి, ఈశ్వరుడు పిలిస్తే వచ్చాను అనేటప్పటికి అందరూ ఆయనకి చోటు ఇచ్చారు. ఆయన 2 మోకుల మధ్యలోకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అరుణాచలేశ్వర నువ్వు పిలిస్తే నేను వచ్చాను, నా నువ్వు చెప్పిన మాట నిలబెట్టు అని కుడిచెయ్యి వేసి, ఇలా ఉంటారు కావ్యకంఠ గణపతి ముని, కుడిచెయ్యి వేసి ఇలా అన్నారు అంతే. చాలా మంది కలిపి తేలిక వాహనాన్ని లాగేస్తే ఒక్కసారి ఎలా దూకుతుందో, అలవాట్లేని వాడు ఫస్ట్ గేర్ వేసేసి యాక్సిలేటర్ వదిలేస్తే బండి ఎలా దూకుతుందో అలా ఒక దూకు దూకింది అరుణాచలం రథం. దూకి గుళ్ళో కలిపోయింది. వెంటనే ఎవరు రాయి బక్కబాపడు, ఎవరింతటి మహాత్ముడు, ఈయన్ని ఎలాగైనా పట్టుకోవాలనుకుని చూశారు. చిత్రం ఏమిటంటే మహాత్ములైనటువంటి వారు గుర్తింపుల కోసం వెంపర్లాడరు, వాళ్ళు చూసేటప్పటికే సందులు గొందుల్లో పడైన వెళ్ళిపోయారు, ఎవ్వరికీ కనపడలేదు. అరుణాచలేశ్వరుడు కావ్యకంఠ గణపతి ముని యొక్క తపస్సుకి తొందరగా పలికినటువంటి ప్రదేశం నైరుతిలింగ స్థానం కాబట్టి ఆ నైరుతిలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రత్యేకించి అరుణాచలేశ్వరాని అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని మనం చక్కగా అక్కడ నమస్కారం చేసుకోవాలి. అరుణగిరికి తప్పకుండా ప్రదక్షిణం చెయ్యండి అని అనడం వెనకాతల ఒక కారణం ఉంది. మీరు వెళ్ళేటప్పుడు అన్ని దిక్కులయందు మీకు ఆలయాలు కనపడతాయి, చంద్రలింగం, సూర్యలింగం, ఉత్తరాన కుబేరలింగం, ఈశాన్యంలో లింగం, ఆగ్నేయంలో లింగం, అన్ని శివాలయాలు ఉంటాయి. ఉత్తరలింగాన్ని కుబేరలింగం అని పిలుస్తారు. ఉత్తరలింగం దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేశారనుకోండి ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది. మీరు చూడండి, సాధారణంగా మనకి ఆశీర్వచనం చేస్తారు, మీరు ఏదైనా ఒక పెద్ద పూజ కానీ ఇష్టి కానీ వ్రతం కానీ పూర్తి చేశారనుకోండి ఆశీర్వచనం చేసేటప్పుడు ఒక మాట చెప్తారు, ఏదో నైరుతి దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ పుత్ర పౌత్రాభివర్ధనమశ్నుతే, ఆ నైరుతి దిక్కున ఉన్నటువంటి ఏదో పశ్చిమ దిగ్భాగే, పశ్చిమ దిక్కున ఉన్నవాడు వరుణుడు,
ఆ వరుణుని యొక్క అనుగ్రహము చేత ఈయనకి పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుగాక అని. అలాగే మనకి మహన్యాసం చేసేటప్పుడు మనం ఇలా వెనక్కి తిరిగి ఓ నమస్కారం, ఇలా ఓ నమస్కారం, ఇలా ఓ నమస్కారం, ఇలా ఓ నమస్కారం అర్చక స్వామి చేస్తుంటారు. ఆయన్ని చూస్తూ ఆయన ఎడితిరుగుతున్నాడు, అలా మనం ఇలా 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 తిరుగుతూ ఉంటాం తప్ప మంత్రంతో సమన్వయం మనకి జరగదు లోపల. ఎందుకంటే మనకి సరిగ్గా అర్థం కాదు, అలా అర్థమయ్యేటట్టు చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఏమైపోతుందంటే ఉట్టినే పాపం అలా అలా తిరుగుతుంటాడు, ఆయన భక్తి అయింది. కానీ మీకు తెలియకుండానే మీరు అరుణగిరికి ప్రదక్షిణం చేసేటప్పుడు అన్ని దిక్కుల నుండి మీరు ఏం కోరుకుంటున్నారో అవి ఇయ్యగలిగినటువంటి దిక్పాలకులకు శాసకుడై ఉన్నటువంటి పరమశివుని యొక్క దర్శనం మీకు అన్ని దిక్కులా కలుగుతుంది. కలగడం వల్ల ఇహమునందు మీకు సమస్త సమృద్ధి కటాక్షింపబడుతుంది. కాబట్టి అరుణాచల లింగానికి, అరుణాచలేశ్వరుడికి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడంలో అంత విశేషమైన ప్రాముఖ్యం. కొన్ని కొన్ని చెప్పకపోతే నాకు కడుపుబ్బ తీరదు, అదొక విర్రి నాకు. కాబట్టి చెప్తాను, ఇది కూడా చెప్పాలా అని అనుకోకండి. ఆ మనం పశ్చిమ దిక్కుకు వెళ్ళినప్పుడు ఆది అన్నామలై అని ఒక క్షేత్రం ఉంటుంది, ఒక దేవాలయం శివాలయం ఉంది. ఆ ఆది అన్నామలై క్షేత్రం దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికే ఈసారి మేము కనుమ పండుగ నాడు వెళ్ళాము. చక్క పెద్ద పెద్ద ముగ్గులేసి గొబ్బిళ్ళు పెట్టి గుమ్మిడి పూలు పెట్టారు. పెడితే మా వాళ్ళు వచ్చిన భక్తుల్లో కొంతమందికి మంచి మంచి పాటలు వచ్చు, గొబ్బిళ్ళ పాటలు. ఆ గొబ్బిళ్ళ పాటలు పాడుతుంటే మాతో వచ్చిన వాళ్ళందరూ ఆ గొబ్బిళ్ళకి చక్కగా నాట్యం చేస్తూ కన్నెపిల్లలకి మంచి భర్తలు రావాలని ప్రదక్షిణాలు చేయించి పాటలు పాడించి ఎంత ముచ్చట్లాడామో, ఎంత సంతోషం పడ్డామో శివుడి సన్నిధానంలో పండగ చేసుకుంటూ. అసలు కనుమ అంటే మీరు అరుణాచలంలో చూడాలి, పశువుకి పూజ కదండి. పశు రూపంలో నిలబడిన వాడెవరు? నందీశ్వరుడు. మీరు చూసి తీరాలి. మొన్న కనుమ పండుగ నాడు నాతో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరైతే ఎంత పొంగిపోయారంటే, కోటేశ్వరారు ఎలాగో శివమహాపురాణం జరుగుతోంది కదా, మా అచ్చయ్య శాస్త్రి గారు అయితే ఎంత ముచ్చటపడిపోయారంటే, కోటేశ్వరారు నేను పెద్ద నందిని చేయించేస్తాను, కనుమ నాడు మన అందరం ఇక్కడ చేసినట్టే అలంకారం చేద్దామా అండి అని అడిగారు. మీకు చిత్రం తెలుసా, హరిశల దండల దగ్గర నుంచి కజ్జికాయల దండల దగ్గర నుంచి ఫైవ్ స్టార్ చాక్లెట్ల దగ్గర నుంచి కాయగూరల దగ్గర నుంచి ఏమ్మా పాప్కారం దండల దగ్గర నుంచి నందీశ్వరుడికి అలంకారం చేసేస్తాడు. చక్కగా శీకాకాయ రసంతో ఆయనకి అభిషేకం చేసి రుద్రంతో కడిగి తెల్లవారకట నుంచి ఉంటే అవి కూడా చూడొచ్చు. చక్కగా స్వామికి అభిషేకం చేసి తైలమర్దనం చేసి అలంకారం చేస్తారు. చూసి తీరాలి. ఏమో ఈశ్వరుడు అనుగ్రహిస్తే సర్వసమర్థులైన వాళ్ళు గోపాలకృష్ణ గారు, దొరగారు, ఇలాంటి వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి ఇక్కడ నానాజీ గారును. నందికేశ్వర చరిత్ర చెప్పినప్పుడు నందీశ్వరుణ్ణి అలా అలంకరించే ప్రయత్నం చేద్దాం ఒకసారి. మేము ఒక్కళ్ళమే అనుభవించడమే, మీరు కూడా అలా నందీశ్వరుణ్ణి ఎలా అలంకారం చేస్తారో చూద్దురు. కానీ అక్కడ చూడగానే ఆ రోజున నాతో పాటు ఉన్న వాళ్ళందరూ రిజర్వ్ చేసేసుకున్నారు. జంతికల దండలు మావంటే, చెగోడీల దండలు మావంటే, కజ్జికాయల దండలు మావంటే వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు అవన్నీ రిజర్వ్ చేసుకున్నారు కూడా. కాబట్టి అన్నమాట ఉత్తినే దూపవాలి వాళ్ళు అలంకారం కూడా చేస్తారు. నందికేశ్వర చరిత్ర చెప్పిన రోజున వీలైతే బసవయ్యని మనం ఇక్కడ అలా అలంకారం చేసి ప్రదక్షిణం చేసి నమస్కరిద్దాం. కనుక ఏమిటో, ఎటు నుంచి ఎటుపోతుందో ప్రసంగం. నైరుతి దిక్కున ఉన్నటువంటి ఆ స్వామి యొక్క దర్శనము కావ్యకంత గణపతి మునికంతటి కటాక్షాన్ని అనుగ్రహించింది. ఆ అరుణాచలేశ్వరుడికి చేసినటువంటి ప్రదక్షిణం మనకి ఇహమునందే కాదు పరమనందు సుఖాన్ని మోక్షమును కూడా ఇవ్వగలదు. ఎందుకు ప్రదక్షిణం చెయ్యాలి? కేవలం కాళ్ళతో నడిస్తే పాపం పోతుందా? అలా ఎలా పోతుందని అడిగేవారు. అడిగితే భగవాన్ రమణులు ఒక మాట చెప్తుండేవారు, వారు చెప్పినది సాధికారికం కదా. ప్రదక్షిణమనగా ప్ర అనగా సమస్త పాపరాశిని ధ్వంసము చేయుట. నేను అరుణగిరికి ప్రదక్షిణానికి బయలుదేరుతున్నాను అని మీరు అన్నారనుకోండి, అని స్నానం చేసి ప్రదక్షిణ ప్రారంభం చేస్తూ నమస్కారం చేసుకుంటున్నప్పుడు ఏమంటారు? ఈశ్వర, ఈ ప్రదక్షిణం ఏ విఘ్నం లేకుండా నా ఒంటి యందు శక్తి నిలబడి నేను చక్కగా చేసుకునేటట్టు అనుగ్రహించు అని మీరు మొదటి అడుగు తీసి ఇలా వెయ్యగానేట అంత పెద్ద స్థూల రూపుడైన పరమశివుడికి ప్రదక్షిణానికి మీరు ప్రయత్నపూర్వకంగా ఒక అడుగు పెట్టారు కనుక అడుగు ఇలా తీసి వెయ్యగానే పాపరాశిని ధ్వంసం చేసేస్తాట. పాపరాశిని ధ్వంసం చేసి ఈ అడుగు ఇలా వేసినప్పుడు వెనక అడుగు స్థిరంగా ఉంటుంది కదండి, మళ్ళీ రెండో కాలు ఇలా పైకి లేవగానే ఎవరు శివుడని నమ్మి మొదలు పెట్టారో
బట్ వాళ్ళు ఏది జీవితంలో జరగాలని కోరుకుంటున్నారో దాన్ని ఇచ్చేస్తట. కాబట్టి పాపరాశి ధ్వంసమగుట కోరిక తీరుట. క్షి అంటే మీరు ఈ జన్మలో అనుభవించవలసినటువంటి కష్టములకు సంబంధించినటువంటి పాపములు ధ్వంసం చేయడం అనేటటువంటిది కుదరదు. ఎందుకంటే మీకు ఇక్కడ ఉండే ఈ జన్మకి అనుభవించవలసినటువంటి పాపం ప్రారబ్ధం అంటారు, దాన్ని విడిచిపెట్టేసినటువంటి బాణంతో సమానం. కాబట్టి మీకు ఇప్పటికి ఏర్పడిపోయి ఉన్నటువంటి ఆగామి ఫలితం ఏదుందో దాన్నంతటినీ ధ్వంసం చేసి రాబో జన్మలకి కూడా ఏర్పడవలసినటువంటిది ఈ జన్మలో బ్రహ్మగారి రాత చేత ఏర్పడబోతున్న దాన్ని కూడా ధ్వంసం చేస్తారట. నం అంటే ఇంకా అలా చేయడం వల్ల అరుణగిరికి ప్రదక్షిణం చేసినటువంటి వాడికి పాపము పుణ్యము ఉండదు, కనుక వాడు మోక్షమునకు అధికారి అగుచున్నాడు. కాబట్టి అరుణగిరికి ప్రదక్షిణం చెయ్యడం అనేటటువంటిది అంత పరమ పావనమైన విషయమని తప్పకుండా గిరి ప్రదక్షిణం చెయ్యాలని మనకి మహానుభావుడైనటువంటి భగవాన్ రమణులు నిర్దేశించిన విషయం, స్కాంద పురాణం నిర్దేశించినటువంటి విషయం. అయితే చిత్రం ఒకటి ఉంది, అరుణాచలంలో 3 యోజనముల దూరము వరకు ఏ విధమైనటువంటి దీక్షకి సంబంధించిన నియమములు లేవు. మీకు శ్రద్ధ అని ఒక వాక్యం ఉంటుంది పురాణంలో, పురాణమే కాదు మీరు శృతియందు కూడా శ్రద్ధ అని ఒక మాట వాడతారు. శ్రద్ధ అంటే ఏమిటో తెలుసా అండి? నీకు ఇక్కడ నీవు ఇలా ఉండవచ్చు అన్నప్పుడు నమ్మి మీరు అలా ఉండాలి అని శాస్త్రం అంటుంది. మీరు ఇలా ఉండు అని చెప్పినప్పుడు నేను అలా ఉండను అని మీరు అన్నారనుకోండి, మీ అంత మీరుగా కొన్ని సిద్ధాంతాలని తీశారనుకోండి, అది ఆ క్షేత్రము యొక్క ప్రమాణమును అవమానించుట, చెయ్యకూడదు. అందుకే రమణులంతటి వారు అమ్మగారు నేను ఇక్కడ ఉల్లిపాయలు తిందంటే ఈవిడ ఉల్లిపాయ తింటే ఈవిడ మోక్షానికి అడ్డొస్తుందిట అనేవారు. 3 యోజనముల దూరంలో అక్కడ ఏ విధమైనటువంటి దీక్షానియమములు లేవు. ఇది ఎంతవరకు నిరూపణమైందో తెలిసా అండి? భగవాన్ రమణులు ఒక తెల్లటి గోచి మాత్రమే పెట్టుకునేవారు. వారు గోచీ పెట్టుకుని స్కందాశ్రమంలో ఉండగా ఒకనకొకప్పుడు శృంగేరి పీఠం నుంచి కొంతమంది పండితులు వచ్చారు. వచ్చి, అయ్యా మీరు ఆ వివాహం లేదు, మీకు సంసారం లేదు, మీరు సన్యాసి యొక్క జీవితాన్నే గడుపుతున్నారు, కాబట్టి మీరు కనీసంలో కనీసం పోనీ కాషాయాంబరములను ధరించకపోయినా పెట్టుకున్నటువంటి గోచీ తెల్లది కాకుండా కాషాయం రంగు గోచీ పెట్టుకుంటే బాగుంటుంది. అందుకే జ్ఞానముతో నిండినటువంటి వారు కాబట్టే సన్యాసి శరీరాన్ని విడిచిపెడితే ఇక దహనం చేయరు, అది జ్ఞానాగ్నితో కూడిన శరీరం కాబట్టి భూస్థాపితం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు కాషాయముతో ఉన్న గోచీ పెట్టుకోండి అని అడిగారు. అడిగితే భగవాన్ నవ్వి అన్నారు, అలా కాదు, ఈ అరుణాచలం కొండకి 3 యోజనముల వరకు ఏ దీక్షకు సంబంధించిన నియమము లేదు, కాబట్టి తెల్లటి గోచీ పెట్టుకున్నా దోషం లేదు అన్నారు. అంటే వాళ్ళన్నారు, మీరు అలా కాదు, కొంచెం ఆలోచించండి, మీరు నడుపుతున్న జీవితానికి తెల్లటి గోచీ పెట్టుకోవడం అంత బాగులేదు, కాషాయం గోచీ పెట్టుకుంటే బాగుంటుంది అని వారు భోజనానికి కిందకి దిగి వెళ్ళిపోయారు. ఎక్కడ నుంచి వచ్చాడో ఒక పరమ వృద్ధుడు ఒక ఆయన ఒక పుస్తకాల మూట మోసుకొచ్చాడు, రమణుల దగ్గర పెట్టాడు. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను, ఈ పుస్తకాల మూట చూస్తుండు అని చెప్పి వెళ్ళిపోయాడు. శృంగగిరి నుంచి వచ్చినటువంటి పండితులు కిందకి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ కొండ మీదకి వచ్చారు రమణుల దగ్గరికి. వచ్చేటప్పటికి పుస్తకాల మూట అక్కడుంది, పైనున్న పుస్తకం ఎగురుతోంది. ఎగురుతున్న పేజీ దగ్గర ఏమిటి పుస్తకాలు అని వాళ్ళు ఇలా పేజీ మీద చెయ్యి వేసి చూశారు. చూస్తే దాని అనువాద పద్యాన్ని మీకు నేను వినిపిస్తున్నాను, అందులో ఉంది, యోజునంబులు మూడయ్యొప్పు నిచట వాసమొలరించు వారగు వరనరులకు ఉండకున్నను దీక్షాదులొకటి అయిన ఆశరహిత మత్సాయుజ్య ప్రాప్తి సిద్ధ ఈశుడగు నాయాజ్ఞ చే నలమిమీరా. ఇది ఈశ్వరాజ్ఞ, ఇక్కడ దీక్షా నియమములు ఏమీ లేవు. ఇక్కడ కొండకి 3 యోజనముల పరిధిలో ఎటువంటి దీక్షలో లేకపోయినా ఈ కొండ యొక్క అగ్ని ప్రసరణము చేత వారు మోక్షమునకు అధికారులగుచున్నారు. కాబట్టి వాళ్ళది చూసి తెల్లబోయి
ఇప్పటికిప్పుడు ఈ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చిందంటే రమణులు అన్నారు, ఏమో ఎవరో వృద్ధులు తెచ్చి అక్కడ పెట్టారు, వారు ఇలాగే స్నానం చేసి వస్తానని వెళ్ళారన్నారు. ఆ వృద్ధుడు తిరిగి రాలేదు. కానీ ఈ పద్యాన్ని చూసినటువంటి పెద్దలు మాత్రం రమణులు తెల్లటి గోచి పెట్టుకోవడం వెనకాతల పరమసత్యం ఉంది అని తిరిగి వెళ్ళిపోయారు. అలా నిరూపించినటువంటిది ఆ అరుణగిరికి ఉన్నటువంటి గొప్పతనాన్ని నిరూపించిన సంఘటన అక్కడ జరిగింది. మీరు అరుణాచల క్షేత్రంలో స్వామి దర్శనానికి వెడితే సాధారణంగా తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం. తూర్పు గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణం చేశారు. మనకి ఎక్కడికి వెళ్ళండి, శ్రీకృష్ణదేవరాయల యొక్క ప్రమేయం లేనటువంటి క్షేత్రం ఉండదు. మీరు తెలిసి కాని తెలియక కాని వెడితే మనకి, నేను మొన్న గుంటూరు ప్రసంగాలకు వెళ్ళినప్పుడు వారు నన్ను ఒక క్షేత్రానికి తీసుకెళ్లారు. అది గుడికి అన్ని మూలన సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. కృష్ణదేవరాయల వారు అక్కడికి వచ్చి పూజ చేసి వెళ్ళిన తర్వాత ఆయనకి కొడుకు పుట్టాడు, భార్య గర్భిణి అయింది అని తెలిసింది. తెలిసి ఆయన క్షేత్రానికి గోపురాలు అవి కట్టారు. అలాగే ఆ మహానుభావుడు ఆయన తూర్పున గోపురాన్ని కట్టారు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల గోపురాల కన్నా తలెత్తి చూసే గోపురాల్లో అదొకటి అని పెద్దలు చెప్తారు. అంత పెద్ద గోపురం కనపడుతుంటుంది. మీకు ఉత్తర దిక్కున ఒక గోపురం ఉంది. ఆ గోపురంలోకి ఒక్కసారైనా వెళ్ళి బయటికి రావాలి ఉత్తర గోపురంలోకి. అంటే సమయం లేక వెళ్ళలేకపోతే అది వేరే విషయం అనుకోండి. ఎప్పుడైనా ఉత్తర గోపురంలోకి ఎందుకు వెళ్ళి బయటికి వస్తారంటే, అమ్మణ్ణి అమ్మన్నని ఒక ఆవిడ ఉండేది అరుణాచలంలో. ఆవిడ సంకల్పం చేసింది ఒక రోజున, ఉత్తర దిక్కున అంత పెద్ద గోపురం ఉండేది కాదు అప్పటికి. ఆవిడ ఏమనుకుందంటే, ఈశ్వర నేను ఐశ్వర్యవంతురాలను కాను, నేను ప్రతి ఇంటికి వెళ్ళి చందా అడుగుతాను, వచ్చినటువంటి డబ్బులతో గోపురం కడతానని ఆవిడ ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి నిలబడేది. నిలబడితే ఇంట్లో ఎక్కడో బీరువా తాళం వేసి లోపల ఉన్న చెస్ట్ లో ఎంత డబ్బు ఎన్ని డినామినేషన్స్ లో ఉన్నాయో ఆవిడకి కనపడేది. ఆవిడ ఇంటి ముందు నిలబడి, ఉత్తర గోపురం కడదామనుకుంటున్నాను, మీ ఇంట్లో 12,346.62 రూపాయలు ఉందిగా బీరువాలో, ఇన్ని 100 కాగితాలు ఉన్నాయిగా, ఇన్ని 50 కాగితాలు ఉన్నాయిగా, గుడి కట్టడానికి చందా ఇయ్యి అనేది. ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఎక్కడితే అంతా ఉండేది, ఇంట్లో ఎక్కడ దాచినా ఆవిడ చెప్పేది. అందుకని ఆవిడ వచ్చేటప్పటికే పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవాడు. అలా ఆ అమ్మణ్యమ్మన్ సంపాదించినటువంటి చందాల రూపంలో వచ్చినటువంటి సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది. ఆ గోపురాన్ని అమ్మణ్యమ్మన్ గోపురం అని పిలుస్తారు ఇప్పటికీ. మీకు బహుశా ఇలా ఎక్కడా ఉండదు, ఒక్క అరుణాచలంలో మాత్రం ఆ గోపురం ఉంటుంది. అది అమ్మవారి అనుగ్రహంతో అటువంటి స్థితి కలిగింది కాబట్టి తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటికి వెళ్ళి లోపలికి వస్తూ ఉంటారు. సరే, మీకు ఈ అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం కనపడుతుంది. అందులో మనం మనందరం వెళ్ళి దర్శనం చేసుకున్నాం కదండి, వెళుతూనే వెళ్ళాము. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఒక చిత్రమైనటువంటి దేవాలయం. ఎందుచేత అంటే, అరుణగిరినాథుడు అని ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉండేవాడు ఆ తిరువన్నామలైలో. ఆ అరుణగిరినాథరు ఒకనకొకప్పుడు చాలా దోషభూయిష్టమైన జీవితాన్ని గడిపాడు అని ఆయన జీవిత చరిత్ర చెప్తోంది. ఎందుచేత అంటే, తల్లిదండ్రులు చనిపోతూ అక్క చెల్లెలకు అప్పజెప్పారు. కానీ ఆవిడ ఎంత కష్టపడి పెంచినా ఈయన మాత్రం దోషభూయిష్టమైనటువంటి నడువడితో ఉండేవాడు. ఆవిడ ఒకసారి నిలదీస్తే తన చరిత్ర గురించి తనకే అసహ్యం వేసి చచ్చిపోతానని ఆయన వెళ్ళి అరుణాచలంలో ఉన్నటువంటి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గోపురం ఎక్కి ఆ గోపురం నుంచి కిందకి దూకాడు. కిందకి దూకితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తన రెండు చేతులతో పట్టుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్పర్శ కలగడం చేత ఆయన మహాకవి అయిపోయాడు. అరుణగిరినాథర్ అన్న పేరుతో సుబ్రహ్మణ్యుడి మీద ఎన్నో తమిళానికి సంబంధించినటువంటి పత్రికల్ని రచించాడు. అలా రచిస్తే ఆ దేశపు రాజు ప్రౌఢదేవరాయలు అని ఉండేవారు, ఆయన చాలా సంతోషించి తన ఆస్థానంలో ఒక జైనుడు ప్రధానంగా ఉండేవాడు కవిగా. ఆయన్ని సంబంధం ననబడే ఆయన్ని తీసేసి ఈయన్ని ఆస్థాన కవిగా తీసుకున్నాడు. ఈయన పరమభక్తుడై రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసి అర్చన చేస్తుండేవాడు. ఈ రాజు ఒక రోజున కోరిక కోరాడు, నాకు సుబ్రహ్మణ్య దర్శనం చేయిస్తావా అని. ఈయన అన్నారు, అరుణగిరినాథర్ సుబ్రహ్మణ్య దర్శనం చేయిస్తాను, కానీ ఆయన తేజస్సుని చూస్తే నీ కళ్ళు మాడిపోతాయి, చూడలేవు అన్నారు. మాడిపోయినా పర్వాలేదు, ఒక్కసారి నాకు ఆయన్ని చూడాలనుంది అన్నాడు.
అయితే రా చూపిస్తానన్నారు. సుబ్రహ్మణ్యుడి దేవాలయంలోకి తీసుకెళ్లి ప్రార్థన చేశారు. ఒక స్తంభంలోంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క మూర్తి దర్శనమైంది. ఇప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలన్నీ అక్కడ దీపం పెట్టే ప్రారంభిస్తారు. అమ్మవారికి గాజులు తొడిగే ఉత్సవం కూడా ఆ స్తంభం దగ్గరే చేస్తారు. ఆ స్తంభంలోంచి స్వామి కనపడగానే ప్రౌఢదేవరాయలు చూశాడు, కానీ రెండు కళ్ళు మాడిపోయి. అప్పుడు మళ్ళీ అరుణగిరినాథర్ ప్రార్థన చేశాడు సుబ్రహ్మణ్యుణ్ణి రాజుకి కళ్ళిమ్మని. మళ్ళీ ప్రౌఢదేవరాయల వారికి కళ్ళొచ్చాయి. రాయలవారు ఈయన పట్ల ఎంతో ప్రేమ పెంచుకుని జీవితం గడుపుతున్నాడు. ఇది నచ్చలేదు సంబంధంకి. ఈయనకి పరకాయ ప్రవేశం అలవాటు ఉండేది అరుణగిరినాథర్కి. ఈయన ప్రతిరోజు వచ్చి రహస్యంగా ఒక మూల తన శరీరాన్ని వదిలిపెట్టి ఒక చిలుకలోకి ప్రవేశించి దూరంగా వెళ్లి పారిజాత పుష్పాలు తెచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసేవారు. సంబంధంకి ఈ విషయం తెలిసింది, శరీరాన్ని విడిచిపెట్టి చిలుకలోకి దూరి వెడుతుంటాడు అని. ఒక రోజున ఈయన చిలుకలోకి వెళ్ళగానే ఈయన శరీరాన్ని కాల్చేశాడు. కాల్చేస్తే ఇంకా ఆయన చిలుక రూపంలో ఉండిపోయాడు. ఇప్పటికీ కిలిగోపురం కిలిగోపురం అని పిలుస్తారు, చిలక రూపంలో ఉంటారు ఆ కిలిగోపురం మీద ఉండి. ఇప్పటికీ ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద పాటలు పాడతారు అని జగత్ ప్రసిద్ధి. కాబట్టి అరుణాచలం ఒక గొప్ప సుబ్రహ్మణ్య క్షేత్రం. రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారమే అని పెద్దలు భావన చేస్తారు. కాబట్టి మనం అటువంటి క్షేత్రాన్ని చూసి కుడివైపుకి వెడితే పాతాళ లింగము అని ఒక లింగం ఉంటుంది. అక్కడ మెట్లు దిగి లోపలికి వెడితే, ఇప్పుడు రమణుల యొక్క సమయంలో ఆయన శిష్యురాలు కావిడ 100,000 రూపాయలు పెట్టి ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. అక్కడ ఒక యోగి యొక్క సమాధి ఉన్నది, ఆ సమాధి మీదనే పాతాళ లింగం ఉంటుంది. దాని వెనకాతల ఒకప్పుడు జనసంచారం ఉండేది కాదుట. అక్కడ కూర్చుని రమణ మహర్షి తపస్సు చేస్తుంటే ఆయన తొడల కింద తేళ్లు జెర్రిలు చేరి కొరికేస్తే నెత్తురు కారిపోయి అట్టలు కట్టేసింది. అప్పుడే శేషాద్రి స్వామి వారి, ఇందులో ఒక బ్రాహ్మణ స్వామి ఉన్నాడు పైకి తీసుకురమ్మని, తీసుకుని వస్తే వాహనశాల వెనకాతల కూర్చుని ఆయన మళ్ళీ తపస్సు చేశారు. తర్వాత ఆ క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఆలయానికి మీరు కొంచెం దక్షిణంగా విడితే కనపడుతుంది ఇప్ప చెట్టు, ఆ ఇప్ప చెట్టు కింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు. కాబట్టి అటువంటి పరమపావనమైనటువంటి క్షేత్రము, అటువంటి పరమపావనమైన పాతాళ శివలింగమున్నటువంటి గుడి, ఇది దాటగానే మీకు ఒక పెద్ద నంది కనపడుతుంది, అది మొదటి నంది అంటారు. ఆ నందిని చూసే మనమందరం మొదటే పరవశించిపోయింది. ఆ మొదటి నందిని దాటి మీరు ప్రాకారంలోకి వెళ్ళినట్టయితే ఎదురుకుండా అరుణాచలేశ్వరుడు యొక్క దేవాలయం కనపడుతుంది. మూడో ప్రాకారం దాటగానే అరుణాచలేశ్వరుడు యొక్క శివలింగము చాలా పెద్ద శివలింగముగానే ఉంటుంది. చిత్రం ఏమిటంటే రమణులకు చాలా భక్తులైనటువంటి వారు కొంతమంది అరుణాచలేశ్వర దర్శనం చేసుకోవడానికి గుళ్ళోకి వెళ్ళినప్పుడు శివలింగము యొక్క స్థానములో గొంతుకు కూర్చున్నటువంటి రమణుల యొక్క దర్శనమైంది చాలా మందికి. ఆయనకి ఆయనకి అభేదమైనటువంటి స్థితిని చేరుకున్నారు. కాబట్టి అటువంటి అరుణగిరీశ్వరుడు అయ్యవారికి ఇటువే పక్కన అపీత కుచాంబ అన్న పేరుతో పార్వతీదేవి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలివ్వడం కూడా మానేసి ఒకనొకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి పరమశివుడి యొక్క కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసానికి మూసిన కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే, ఎదరా రాక్షస సంహారం అవన్నీ వస్తాయి అప్పుడు దాన్ని వివరాలు పూర్తిగా విందురు గాని, లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోష పరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి పచ్చయ్యమ్మన్న పేరుతో ఆ అరుణగిరి యందు వెలసి ఈశాన్యలింగానికి వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్కి వచ్చే రెండో వైపు రోడ్లోకి వస్తున్నప్పుడు పచ్చయ్యమ్మన్ గుడి కనబడుతుంది. అక్కడ అమ్మవారు లక్ష్మీదేవితో సరస్వతీదేవితో ఇంద్రాణితో ఇతరులతో కలిసి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు పశ్చిమ దిక్కుకి వచ్చేసరికి పరమశివుడు తన వామార్థ భాగములోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నా కోసమని వచ్చిన దానివి కాబట్టి నిన్ను అపిత కుచాంబ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీరార్థ భాగమునందు స్వీకరించాడు. కాబట్టి అమ్మవారు ఆ పేరుతో అర్చన చేయబడి